ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రం. మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు కదా, వామాచారం దక్షిణాచారం అని చెప్పి. అసలు బ్రాహ్మణులు ఏ చారం, వామాచారం పాటించాలా దక్షిణాచారం పాటించాలా? అసలైన బ్రాహ్మణులని ఎలా చూడాలంట? నగాయత్రియా కరమంత్రం. బ్రాహ్మణుడికి జన్మతః వచ్చినటువంటి మొదటి దీక్ష గాయత్రి దీక్ష. ఈ గాయత్రి దీక్షలో ఎంతటి విశిష్టత ఉందంటే, యథన్నాత్ కృతే కాకం తదన్నాత్ కృతిముచ్చతే, యద్రాత్రియాత్ కృతే కాకం తద్రాత్రియాత్ కృతిముచ్చతే. బ్రాహ్మణుడు తాను ఈ జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి నిత్యము 3 వేళల గాయత్రి మహామంత్ర జపాన్ని చేస్తే చాలా విశేషంగా తాను పాపం నుంచి ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపం నుంచి గడ్డ కొడుతూ ఉంటాడు. అయితే పూర్వ జన్మల్లో చేసినటువంటి పాపం ఏమిటి, అది ఎలా పోతుంది అంటే దానికి మహామంత్రాలు చెప్పబడ్డాయి. అవే మహాషోడశి, పంచదశి, నారసింహ మంత్రము, నారాయణ మంత్రము, శివకుంచాక్షరి మంత్రము, ఇటువంటి విశేష మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణాచార సంపన్నమైనటువంటి సాత్వికమైనటువంటి మంత్రాలు. వీటిని ఎవరు కూడా తమ యొక్క సత్ప్రయోజనాల కోసం ఇష్టమొచ్చినట్టుగా వాడకూడదు. అయితే దీనిలో ఆమ్నాయాలు ఉన్నాయి. పూర్వాంగ్నాయము, దక్షిణాంగ్నాయము, పశ్చిమాంగ్నాయము, ఉత్తరాంగ్నాయము, ఊర్ధ్వాంగ్నాయము, అధాంగ్నాయము, 6 ఆంగ్నాయాలు ఉన్నాయి. 6 ఆంగ్నాయాలు కూడా చాలా విశేషమైనటువంటివి. ఇందులో దక్షిణాచారం దక్షిణాచార సంపన్నులకి మాత్రమే, ఇది వేరే వాళ్ళు చెయ్యకూడదు. వామాచారంలో చేసేటువంటి వాళ్ళు వామాచార మంత్రాల్ని ఈ కొద్దిగా మకార పంచకాలతోటి వీటితోటి చేస్తూ ఉంటారు. అయితే దక్షిణాచార మంత్రాలు చేసేవాళ్ళు మాత్రం పూర్తిగా ఈ 6 ఆంగ్నాయాల యొక్క విశిష్టతని అవగాహన చేసుకునే ఉండాలి. దక్షిణాచార సంపన్నుడు వామాచారాన్ని తెలుసుకోవచ్చు, అవలంబించడానికి మాత్రం కలిగి రాదు బ్రాహ్మణుడికి. అయితే వామాచార సంపన్నుడు కేవలం వామాచారమే చేస్తాడు, అతనికి దక్షిణాచారంతో సంబంధం లేదు. ఇది ఆచారంగా వస్తున్నటువంటి విషయాన్ని, దీన్ని తప్పుడు దోవ పట్టించడం అనేది పూర్తిగా దశమహావిద్యలని, రాజశ్యామలని, వారాహి అని ఈరోజు నానా రకాలుగా దాన్ని భ్రష్టు పట్టించడం జరుగుతోంది. ఎందుకు చెయ్యాలి? ప్రధాన దేవత అయినటువంటి త్రిపురసుందరి అయినటువంటి మహాకాళి అంశ, త్రిపుర సుందరి అంశతో జన్మించినటువంటిది మహాకాళి. ఇటువంటి ప్రధాన దేవతలన్నీ ఉండగా జనాల్ని మభ్యగట్టి రాజశ్యామల, వారాహి, దశమహావిద్యలు కేవలం సలాభం కోసం మాత్రమే ఈ యొక్క ప్రచారం జరిగి జనాలని కిచ్చివాళ్ళం చేస్తున్నారు అని తెలియజేయడంలో నేను ఏమాత్రం సంశయించడం లేదు. ఈనాడు 20 సంవత్సరాలుగా ఈ రాజశ్యామల ఉపాసన కాని, వారాహి ఉపాసన కాని, కృత్తింగిర ఉపాసన కాని ఇవన్నీ మొదలైనవి. అంతవరకు ఒక విశేషం ఉండేది, వారాహి చేసేవాడి వాకిట్లో కానీ, కృత్తింగిర చేసేవాడి కంచెన కానీ భోజనం చేయరాదు అని. అంటే దాని అర్థం ఏమిటి, అంత ఉగ్రమైనటువంటి దేవతలు రావణ మంత్రము, అలాగే చంగణగతి అనేటువంటి మంత్రము, కృత్తింగిర, ఇవన్నీ ఉగ్రదేవతలు. ఇవన్నీ చేయడానికి బ్రాహ్మణులకి అవసరం లేనటువంటి విషయాలు. దక్షిణాచార సంపన్నులై, దక్షిణాచార అవలంబికులై ఈ యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి మహామంత్రాలని అనుష్ఠానం చేసుకోవచ్చే కానీ వామాచారం యొక్క విశిష్టతని గ్రస్తు కట్టించి అటు వామాచారాన్ని దక్షిణాచారాన్ని
నాశనం ఖర్చుకొని ఏ శాస్త్రము చెప్పలేదు. ఇది అసమంజసమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేశారు, చేస్తున్నారు, అది ఆఫ్ కోర్స్ కంప్లీషన్ లోకి వస్తుంది. అంటే అతని ఒక్కొక్క సక్సెస్ వచ్చింది తన లైఫ్ లో, పొలిటికల్ సక్సెస్ ని తను చూశారు, మేబీ ఏదైనా మొక్కు ఉందేమో, ఎందుకు చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విశిష్టత ఉందమ్మా. ఒక గురువుని నమ్ముకుని ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాదాలని ఆశ్రయించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో నువ్వు వారాహి చెయ్యి అని కానీ గురువుల యొక్క నోటి నుంచి వచ్చింది అంటే అటువంటి శిష్యుడు కానీ ఆ వారాహి అమ్మవారి అనుష్ఠానం చేస్తే ప్రత్యవాయువ అనేటువంటి ఒక దెబ్బ కొట్టకుండా ఆపగలిగేటువంటి అనుగ్రహం గురువులకు ఉంటుంది. కాబట్టి వారి యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినాని బట్టి, వారు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, వారు చేయదగ్గ సమర్థులు అని భావించినటువంటి గురువులు మంత్రోపదేశం చేశారు కాబట్టి వారు వారాహి చేసి కట్టుకోగలుగుతున్నారు. ఆ అమ్మ యొక్క అనుగ్రహం వారికి కలిగింది. ఎప్పుడైనా కలలో వస్తారా అమ్మవారు మీకు, జరిగేవి జరగబోతున్నవి చెడు సంకేతాలు ఏమైనా ముందుగా? చాలా చెప్తూ ఉంటుందమ్మా. నిజంగా చెప్పాలంటే చాలా విశేషంగా ఈ ఆలయంలో జగన్మాత ఎవరైతే ఉందో మీకు తట్టి మనకి జరగబోయేటువంటి విషయాలన్నింటినీ మంచి కావచ్చు చెడు కావచ్చు తెలియచేస్తూనే ఉంటుందమ్మా. చాలా చాలా నాకు ఆ విధంగానే అయ్యప్ప స్వామి వారు అమ్మవారు ఇద్దరు తోడుగా ఉన్నారు. అందుకని నాకు ఇష్టదైవత అయినటువంటి శబరిమలకి నేను ఎప్పుడు సంవత్సరంలో 5-6 సార్లు వెళ్ళడం, తిరువాభరణాలకి 22 సంవత్సరాలు నేను వెళ్ళిచ్చబాడుగా ఉండడం, దీనికి కారణం ఏమిటి అంటే దక్షిణాంనాయంలో అయ్యప్ప స్వామి వారికి స్థానం ఉంది. దక్షిణాచార ఈ ఆచార సంపన్నులందరూ కూడా ఒక మంత్రాన్ని చెప్తారు, హరిహర కుత్రాయ కుత్రలాభాయ శత్రునాశాయ మదగజ వాహనాయ మహాశాస్త్రే మహాశాస్త్రే నమః. మహాశాస్త్ర స్వరూపం ఏదైతే ఉందో ఈ శ్రీచక్ర స్వరూపంలో ఉన్నటువంటి షడాంగ్నాయాలని కాపాడేటువంటి దేవత అదే ఈ జగన్మాతకి శాస్త్ర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి అనుబంధం. కాబట్టి ఈ శ్రీచక్రాన్ని ధరించడానికి కొంత సాహసం చేసి అమ్మవారి అనుగ్రహం కోరుకుంటున్నాం. బట్ నార్మల్ పీపుల్ మాత్రం వేసుకోకూడదు. వేసుకోకూడదంటే ఖచ్చితంగా ఎల్లవేళలా కూడదమ్మా. శుచి శుభ్రత దానికి తగ్గటువంటి పూజా పునస్కారం మంత్రానుష్ఠానం గురువుల ద్వారా కనీసం బాలా మంత్రాన్ని తీసుకొని లలితా సహస్రనామాన్ని నామావళి కాకుండా స్తోత్ర స్వరూపాన్ని చదువుకుంటూ ఈ యొక్క అమ్మవారిని సేవించచ్చే తప్ప ఇష్టం వచ్చిన విధంగా ఏ విధంగా పడితే ఆ విధంగా సేవించరాదు. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్